My pen. మనకు కుషాయిగూడ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో నైట్ ఒక సస్పెక్ట్ పర్సన్ ఓడదోకి ఎంటర్ అయ్యి ఉండిని కింద పడేసి దాన్ని ఉండిని పగలగొట్టి దాన్ని దొంగతనానికి ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రంగస్వామి 60 సంవత్సరాలు ఉంటుంది. అతను అలికిడికి లేచి అతన్ని దొంగ దొంగ అని పారిపోవటానికి ప్రయత్నం చేస్తే దొంగ అతని మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. రెండు రాళ్ళు విశేషంలో ఇలా ఒకటి తగిలింది, మామూలుగా దెబ్బ తగిలింది. ఆ క్రమంలో ఇతని దగ్గర ఉన్నటువంటి కట్టెతోని ఆ దొంగ మీద విసిరేయడంతో దొంగ కింద పడిపోయాడు. తర్వాత మళ్ళీ దొంగ లేచి ఇంటి మీద దాడి చేయకపోతే ఆ టైంలో వాచ్మెన్ ఆ కట్టెతోనే అతన్ని తల మీద ఇంకా వేరే కాడ పడుతూ ఆ తర్వాత బ్లీడింగ్ అయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చే లోపల అతను బ్లీడింగ్తో చనిపోయినట్లుగా మనకు సమాచారం వచ్చింది. వెంటనే మేము ఒకటి సీనియర్ విజిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి దొంగతనానికి వచ్చిన కింద ముందు దొంగతనంలో పాల్గొనడా లేదా అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.